హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఎప్పుడు ఇన్స్టా స్టార్ట్ చేసినావు? దొన్నేళ్ళే. అంతేనా? మొన్న రీసెంట్గా? ఓకే, 10 నెలల్లోనే మంచి ఫాలోవర్స్ వచ్చినారు కదా, ఎందుకు వచ్చినారు అంత? ఏమో అవుది అన్నది పదవుతా తిక్క పొగ్గడు ఎవడో వచ్చినాడు అని వచ్చింటారు. అదే చాలా పద్ధతిగా కూర్చుంటాను. ఏంటి సాంప్రదాయిని? సరే, ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే ఈ మధ్యన ఎక్కువ డబ్బులు వస్తాయంట. నీకు ఎంత వచ్చాయి? డబ్బులు ఎందుకు వస్తాయి? డబ్బు దావు రావా? ఏ లక్షల్లో వస్తాయి? ఓ దత్తాల్లో వస్తాయి. నిజంగా లక్షల్లో పోయిదావు అంటే మా ఆయన మా ఇంత చూడగల నిజం అనుకుంటావు కదా నువ్వు. నిజంగా అంట కదా, లక్షల్లో వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. ప్రమోషన్ బీమా ఒకరోజు అదేమన్నా తెలుదా? ప్రమోషన్ తెచ్చినా రోజు దాదు పీకే వీడియో బనాయా అన్నారు. మందాగి వీడియో తెచ్చినా అంటారు. మందాగి వీడియో చేసిన వాళ్ళు నేను ఎత్తితే చెప్తా కదా, ఆ పేరు అట్ట అట్ట అంటారా అట. ఓకే, ఏ వీడియో అది, ఏ ప్రమోషను? అది విందో విందో గోల్గా ఏమంటారా? విందో విందో గేమ్ దు విందో అన్న నాకు ఏదో లాగా అనిపిస్తుంది. సో అయితే అప్పటి నుండి మరి చేయలేదా? మంచి డబ్బులు వస్తాయి అంట కదా, చేయొచ్చు కదా. చేయవా? మంతాగి శాతం అని చెప్పేసారు. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంతమంది మీరు? మేము 5 మంది. ఐదుగురా? అంతే ఎట్లా, మా ఫ్యామిలీ మొత్తం 5 మంది. మొత్తం 5గురా? అదే కదా, నువ్వే, మీరు 5గురేమో? ఏదో. ఎవరెవరు? మమ్మీ డాడీ? మమ్మీ డాడీ చెల్లెలు తమ్ముడు. మీకంటే ఇంకా చిన్నవాడు అన్నారా? ఆడే స్మైలీ సైడ్ డేంజర్ స్మైలీ. డేంజర్ స్మైలీ. ఓకే, అన్నీ ఒకటే యానిమిత్తేలాగా ఉన్నారు మీరు. అంటే ఇంట్లో ఏమైనా అనలేదా ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తా, నువ్వు నీట్గానే మాట్లాడుతావు కదా, సో ఎందుకు ఇలా తిక్క తిక్క పనులు చేస్తా అనలేదా? అన్నది ఏముందని పదా అంతా వదిలింగినవా? కాదు, అంటే పేరెంట్స్ చెప్తారు కదా చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుంది, నీకెందుకు ఇలాంటివి అని అని చెప్తారు కదా. చెప్పింది కానీ చదువు బంద్ చేసినాకనే ఇచ్చారు చేసిన బంద్ చేసినా చదువు మూతమతలే. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుండి బంద్ చేసినావా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో? చెప్తే తీర్మానంలో వెళ్ళకపోతే వెళ్ళకపోతే ఏదో పని చేసుకో. ఏది చేసుకున్నా స్టడీస్ ఉంటే చదువు ఉంటే మనకి దేనికైనా ఇంపార్టెంట్. అవును, ఈ సినిమాలు అనేది కదా, సినిమాల్లోకి వెళ్ళినా చదువు ఉండాలి తెలుసా? అవును, ఆ స్క్రిప్ట్ చదువుకోవాలి, అవన్నీ ఉంటాయి. బట్ ఏదో ఒకటి కొంచెం చదువుకుంటే బిఫోర్ బాగుంటుంది కదా అని. చదవాలి చదవాలి చదవాలా? ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి, బంద్ చేసిన తర్వాత అనిపిస్తుందా? ఏం మమ్మీ డాడీ ఏం చేస్తారా? అమ్మ నాన్న వ్యవసాయమే. వ్యవసాయమే? నువ్వు చేస్తావా వ్యవసాయం? చేస్తావా? ఏం చేసే వ్యవసాయంలో? ఏం చేస్తావు? నాగరి పోతా నాగరి పోతావు అది వస్తుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ కడికి వెళ్ళి తినేసి వస్తావా? కాదు, వ్యవసాయం చేస్తావా సీరియస్లీ? ఎప్పుడన్నా పోతా అంతే. నాన్న తిడతాడా రారా పొలంకి వెళ్దాం దుమ్ము లేపుతామని? ఊరి మీద వదిలేశారా? అదే లైట్గా 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 వదిలేశారు. కాదు ఇంత చిన్న వయసులోనే ఏంటి డ్రింక్ అది ఇది ధైర్యంగా చెప్తాను, రేపొద్దు నీకు ఎవడని పిల్లనెత్తాడా? పెద్దగా చేసుకుంటా పెద్దగా చేసుకుంటాడు. చేసుకోవా? మరి ఇవన్నీ స్మైలీ అంజలి సువర్ణ ఏంది ఇదంతా? ఉత్త అపపూర్తికి. ఏం పూర్తికి? అపపూర్తికి. అంతే అపపూర్తికి అపరపూర్తికి ఏదోలే నాకు అర్థం కాలేదు. ఓకే, అంటే పెళ్లి చేసుకోవా? చేసుకోండి. లవ్ ఎవరికే లవ్ చేస్తానంటే ఎంతమంది వచ్చారా? అవునా? ఎందుకు పెళ్లి చేసుకుని అంటున్నా చెప్పు. వేతు మళ్ళా గొడవలే అవుతాయి. గొడవలే? పెళ్ళి అంటే గొడవలని ఫిక్స్ అయిపోయావా? ఎందుకని? ఓ మేకప్కే సరిపోదు బయట. వాళ్ళ మేకప్కే మేకప్ వేసుకొని వెళ్ళి చూసుకో. ఈయన ఈయన సంతా ఎవరో ఒకరు మరి చూద్దాం ఆ పదవి చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న బాగానే ఉంటారా? గొడవలు గట్ట ఆడుకుందాం ఆడుకోరు మరి వాళ్ళని చూసాక అబ్బా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మంచిగా పెళ్లి చేసుకుందాం అని అనిపించదు? నాకు అనిపించదు. అనిపించదు. మీ చెల్లి ఏం చదువుతుంది? 8 9 మాకు ఇప్పుడే ఇంకా వస్తాను.
ఓకే సార్, మరి నువ్వు చేసిన ఈ వీడియోస్కి వాళ్ళకి ఏమన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ గట్టా, ఏంటో మీ అన్నయ్య తెక్కపోగలగ్గ అందది బ్లాక్ చేసి ఉంటా నేను, మా ఇంటి వాళ్ళు అందది బ్లాక్ చేస్తా, నా వీడియోలు చూడరు. సో బయట వాళ్ళని బ్లాక్ చేస్తే బాగా, ఇక్కడ ఉన్న వాళ్ళని బ్లాక్ చేశారా, వెరీ గుడ్. సో ఓకే, మొత్తానికి ఇలాగైతే వచ్చింది స్మైలీ. నీకైతే కొన్ని డైలాగ్ చెప్తావా? చెప్పు. మూవీలో డైలాగ్ చెప్తా. ఓకేనా? సరే, చిరంజీవి గారిది ఒక డైలాగ్ చెప్దాం. సో వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీకకు వస్తాను. నాకు తెలియదు నేను. ఇంద్రా సినిమా చూడలే? చూడలేదు సార్. నేను చెప్తాను, నువ్వు చెప్పు. సో వీరశంకర్ రెడ్డి రెడ్డి మొక్కే కదా మొక్కే కదా అని పీకేస్తే పీతే పీకకోస్తా పీతా తోతా మొత్తం కలిపి చెప్పు. ఇప్పుడు వీద టెంకర్ రెడ్డి మొద్దే కదా పీకేస్తే పీతా తోతా. అది మొక్కరా? ఏమో ఈ ఇంటర్వ్యూ వల్ల ఏదైనా ఘోరాలు జరిగిపోతే అనిపిస్తుంది నాకు. సరే, ఆర్యా సినిమాలో ఆర్యా ఒక డైలాగ్ చెప్తాడు. అదే ఏమని? నీకోసమైన అన్వేషణ, నీకోసమైన నిరీక్షణ, నిన్ను చూసే క్షణం కోసం వేయి చాలు మరణించడానికైనా సిద్ధం. నీతోతమైన అన్వేషణ, నీతోతమైన నిరీక్షణ, నిదితన, నీతో నిన్ను తూర్తే నాకు పాన చెప్పు. అంతే అంతే చెప్పు, ఒక్కొక్కటి నేను చెప్తాను. మంచిగా నువ్వు ఆ డైలాగ్ని అసలు ఎలా అద్భుతంగా చెప్తావు, ఊహించా. నువ్వేమో అలా దావానా అతి మాట అవుతాయి, ఏమేమి అవుతాయి అతిమైన. నువ్వు మంచి 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 తినే చెప్తే చెప్తా. ఇప్పటివి వెనకది వ్యాధి అవుతాయి నాకు, వెనకది తీర్మానిస్తాను నేను.